మనము బీట్రూట్ సాలెడ్ని ఇలా రెగ్యులర్గా తీసుకుంటే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయిపోయి పింపుల్స్ కూడా రావు, స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది. ఇలా రెగ్యులర్గా టేస్టీగా ట్రై చేయండి. ఒక కుకుంబర్, ఒక క్యారెట్, ఒక బీట్రూట్ మనం గ్రేట్ చేయాలా. బీట్రూట్ని పీల్ చేసి గ్రేట్ చేయాలా, క్యారెట్ అవసరం లేదు, మామూలుగానే గ్రేట్ కడిగేసి గ్రేట్ చేయాలి. బీట్రూట్ తినాలంటే వేరే ఫ్లేవర్ వచ్చి చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా ఇంకా చేసుకొని తింటే బాగుంటుంది, టేస్టీగా మీరు తినగలుగుతారు. కుకుంబర్ కూడా పీల్ చేయలేదు, అలాగే గ్రేట్ చేశాను. ఇలా ఇంకా రెగ్యులర్గా తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, పింపుల్స్ కూడా రావు, ఫేస్ మంచి గ్లో అవుతుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ, రిస్కీ ప్రాసెస్ కూడా ఏం కాదు. ఇలా మనం అంతా గ్రేట్ చేసేసుకున్నాము మూడింటిని. ఇప్పుడు మనము దీంట్లో 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చియా సీడ్స్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను, హనీ 1 స్పూన్. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, హనీనే కదా, ఏం కాదు, మ్యాపిల్ సిరప్ అయినా వాడవచ్చు, హనీనైనా వేసుకోవచ్చు. ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకోవడమే, మిక్స్ చేసేసుకొని తినడమే అంతే. మనకి బీట్రూట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకు వేరేగా ఒగరులాగా ఉండదు. ఇప్పుడు దీంట్లో మనము చియా సీడ్స్ వాడాము, ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసాము. వాటికి ఉండే హెల్త్ బెనిఫిట్స్ వాటికి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి తీసుకుంటే మనకి స్కిన్కి చాలా మంచిది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇవి మ్యాపిల్ సిరప్ కానీ హనీ కానీ వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. వారానికి 3 సార్లు అయినా కానీ ఇది తినడానికి ట్రై చేయండి, మీ స్కిన్లో చేంజెస్ చూస్తారు.